Audio Jungle. Audio Jungle. Hi friends, ఈ రోజు మనం జీవిత సత్యం గురించి తెలుసుకుందాం. జీవిత సత్యం గురించి వివరంగా తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. నాకు తెలిసినంతగా కొద్దిగా చెప్తాను, మీకు అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను. తుమ్మీద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది. చెక్కలకు మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది. కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి. అయ్యో, నన్ను ఏదో బంధించేసింది అని చెప్పేసి ఆ తామర రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది. అయితే మహామహావృక్షాలకు రంధ్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర రేకులను తొలచలేదా? ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా? గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి, కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడం. మకరందం గ్రోలే మత్తులోనే లేక నన్నేదో బంధించింది అన్న భావన దాని శక్తిని బలహీనపరిచింది. ఆ భావనను నమ్మడమే దాని బలహీనత. నేను రంధ్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న దాన్ని నమ్మింది. అంతే, అది మరణాన్ని కొని తెచ్చుకుంది. మన జీవితంలో సమస్యలు అంతే. సమస్య బలమైంది కాదు, మన శక్తిని మనం మరచిపోవడమే దాని బలం. మన శక్తి కంటే దాని బలంగా చూడడమే, దాన్ని గుర్తించడమే, నమ్మడమే దాని యొక్క బలం. అంటే ఆ సమస్య యొక్క బలం. మాయ అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు, దాని బలం తామర రేకు అంతా. నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంతా. తెలుసుకో, అదే జీవిత సత్యం. థ్యాంక్ యూ. ఆడియో జంగల్.